కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది ఆ తల్లి. ఆ కూతురు జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోవడమే ఆ తల్లి చేసిన నేరమా? ఆమె తన సుఖం కోసమే తల్లిని అడ్డుగా భావించిందా? కూతురు ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోవడం కూడా తల్లి చేసిన నేరమేనా? అలాంటి ఆ తల్లిని అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏంటి? ప్రియుడి మోజులో పట్టమే ఈ దారుణానికి కారణమా? కూతురు సంతోషాన్ని కోరుకున్నందుకే ఆ తల్లిని కాటికి పంపిందా ఆ కసాయి కూతురు? కొత్త ప్రియుడి మోజులో పడి పాత ప్రియుడిని వదిలించుకోవాలనుకున్న కీర్తి ఆమె తల్లిని ఎందుకు హత్య చేసింది? కూతురు వెళ్లే మార్గం సరికాదంటూ ఆమె తల్లి బుద్ధి చెప్పడమే ఈ హత్యకు కారణమా? అంత దారుణంగా తల్లిని చంపేంత క్రిమినల్ మైండ్ కీర్తికి మొదటి నుంచి ఉందా? లేక ప్రియుడి ఒత్తిడితోనే తల్లిపై జాలి లేకుండా దారుణంగా హతమార్చిందా? అసలు కీర్తి రక్త చరిత్ర వెనుక ఉన్నది ఎవరు? కీర్తి ముందుగా బాలరెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. ఆ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియడంతో మొదట నిరాకరించినప్పటికీ ఒకే సామాజిక వర్గం కావడంతో వారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో కీర్తి బాలరెడ్డి వల్ల గర్భం దాల్చింది. ఆ గర్భాన్ని తొలగించుకునేందుకు తన ఇంటి పక్కన ఉండే శశి అనే యువకుడి సహాయాన్ని కోరింది. అంతేకాకుండా శశి తనకు వరుసకు అన్నయ్య అవుతాడంటూ బాలరెడ్డికి పరిచయం చేసింది. ఈ ముగ్గురూ కలిసి జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా ఆమండ్గల్ ప్రాంతానికి వెళ్లి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. కీర్తి అక్కడ అబార్షన్ చేయించుకుంది. అయితే ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న శశి తనకు లొంగకపోతే మీ అమ్మా నాన్నలకు చెబుతానంటూ కీర్తిని బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే శశికి లొంగిపోయిన కీర్తికి ఆ తర్వాత అతడే లోకమయ్యాడు. పూర్తిగా శశి మైకంలో పడిపోయి బాలరెడ్డిని కాకుండా శశిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కీర్తి. మరోవైపు బాలరెడ్డితో పెళ్లి కుదిరిన తన కుమార్తె మరో యువకుడితో తిరగడాన్ని కీర్తి తల్లి రజిత గుర్తించి ఆమెను మందలించింది. ఆ సమయంలో కీర్తి బాలరెడ్డిని పెళ్లి చేసుకోనని శశినే పెళ్లి చేసుకుంటానని తల్లికి తెగేసి చెప్పింది. బాలరెడ్డి కన్నా శశి కుటుంబ సభ్యులు కోటీశ్వరులు. అతడు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాంతో కీర్తి పూర్తిగా అతడి వైపే మొగ్గు చూపింది. కానీ అందుకు తల్లి ఒప్పుకోకపోవడంతో విషయం శశికి చెప్పింది. ఇద్దరూ కలిసి రజితను చంపేయాలనే నిర్ణయానికొచ్చి తండ్రి ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది కీర్తి. చివరకు తల్లిని హత్య చేసిన నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తోంది. కామాంధకారంలో మునిగిన యువతి యువకులు ఎంతటి దుర్మార్గాలు చేయడానికైనా వెనుకాడటం లేదు. అలాంటి నీచులు వారి అరాచకాలకు అడ్డుగా వస్తే చివరకు కుటుంబ సభ్యులను సైతం హత్య చేస్తున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ.